ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మీకు ఇప్పటివరకు ఏంటంటే చాలామందికి తెలియనటువంటి చాలా యూజ్ఫుల్ ఉన్నటువంటి వీడియోస్ గురించి వెబ్సైట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వాటిలో ముందుగా ఈ వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడవచ్చు ప్యాడ్ డాట్ ఆర్ఐ సెటప్ డాట్ నెట్ అని ఉంటుంది ఈ సైట్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఒక ఆన్లైన్ ఎంఎస్ వాడ్ లాగా ఎవరైనా కూడా ఎడిట్ చేసుకోగలిగేలాగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఎడిట్ చేసుకోగలిగేలాగా మీకు ఇక్కడ ఎంత డ్యూరేషన్తో కావాలి అని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అనగానే మీకు ఆటోమేటిక్గా ఆ విధంగా ఒక వార్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది ఏంటంటే ఆన్లైన్ ఉంటుంది సో మీరు ఈ వన్ ఇయర్ వరకు కూడా యాక్సెస్ చేయొచ్చు అంటే మీరు ఏదైనా డేటా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇదే వారిలో ఉపయోగించుకొని మీరు ఒక ఇదిగోండి ఇక్కడ మీకు పర్సన్స్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా వన్ ఇయర్ పాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు మరొక వెబ్సైట్ వచ్చేసరికి డీప్ ఎల్ ట్రాన్స్లేటర్ ఇదేంటంటే గూగుల్ ట్రాన్స్లేటర్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది గూగుల్ ట్రాన్స్లేటర్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా కావాలి వాళ్ళు ఇది ట్రై చేసి చూడొచ్చు సో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే మీరు ఇది ట్రై చేసి చూడండి అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ వెబ్సైట్ ద్వారా ఇమేజ్ని కంప్రెస్ చేయడానికి అలాగే ఇమేజ్లో ఏదైనా కొంత డ్యామేజ్ అయి ఉన్నా కూడా మనకి దాన్ని క్లారిటీగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది బేసిక్ ఏంటంటే మనం డాట్ జెక్ జెపెక్ చేసినప్పుడు చిన్న చిన్న డాట్స్ డాట్స్గా మనకి ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది అలాంటి వాటిని కూడా మనం క్వాలిటీ పెంచడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి గో ఫైల్ ఈ గో ఫైల్ అనేది ఏంటి అంటే మీరు ఎవరో తెలియకుండా మీ డీటెయిల్స్ ఏం కాకుండా తెలియకుండా మీరు ఎవరికైనా ఏదైనా ఫైల్ షేర్ చేయాలి అనుకుంటే ఈ ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది అలాగే మీకు లైబ్రరీస్ ఒకవేళ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ కూడా చూస్తుంటే లైబ్రరీస్ మొత్తం కూడా మనకి ఇక్కడ అన్నిటికి సంబంధించి అన్ని ప్రోగ్రామ్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అలాగే మీరు మ్యాథ్స్కి సంబంధించో ఫిజిక్స్కి సంబంధించో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంజనీరింగ్కి సంబంధించో సెర్చ్ ఇంజన్ కన్నా కూడా చాలా బెటర్గా మీకు ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి కావాలి అనుకుంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అలాగే మరొక వెబ్సైట్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏంటి అంటే పైన్ టూల్స్ ఈ పైన్ టూల్స్ డాట్ కామ్ అనే దానిలో ఇక్కడ మీరు చూడవచ్చు ఏంటి అంటే మ్యాథ్స్కి సంబంధించి కలర్స్కి సంబంధించి టెక్స్ట్కి సంబంధించి డేట్ అండ్ టైంకి సంబంధించి నెంబర్స్కి సంబంధించి ఈ విధంగా ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ స్ప్లిట్ ఫైల్స్ ఉన్నాయి జాయిన్ ఫైల్స్ ఉన్నాయి కాయిన్ ఫ్లిప్పర్ ఉంది ఈ విధంగా మీకు ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ టూల్స్ అనేవి కూడా చాలా యూస్ఫుల్ ఉన్నాయి సో ఒకసారి కదా మీరు చూస్తే ఆటోమేటిక్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు మరొక వెబ్సైట్ వచ్చేసరికి నో ప్లే స్టేషన్ సో ఈ నో ప్లే స్టేషన్ వచ్చేసరికి మీరు ఏంటి అంటే ప్లే స్టేషన్ లేని వాళ్ళు కూడా పీసీని కావచ్చు మ్యాక్ని కావచ్చు లైనిక్స్ కావచ్చు దానిలో మీరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీరు దీని ద్వారా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని మీరు పీసీలో కూడా ఈ పిఎస్ సంబంధించిన ప్లేస్టేస్ సంబంధించిన గేమ్స్ అనేది మీరు ఆడవచ్చు అలాగే మరొక వెబ్సైట్ ఫోటో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఆన్లైన్ ఫోటోషాప్ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేయకుండా మనం యూజ్ చేసుకోగలిగేటువంటి ఆన్లైన్ ఫోటోషాప్ ఇది అలాగే మనకి ఒకప్పుడు ఎంఎస్ వరల్డ్లో బాగా పాపులర్ ఏంటి అంటే ఈ వార్డాట్ ఈ వాడార్ట్ అనేది చాలా ఒకప్పుడు ఏంటంటే ఈ వాడాట్ చేసి దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అప్పట్లో ఏంటి అంటే ఈ విధంగా చేయటమే చాలా ఇదిగా ఉండేది సో ఇప్పుడు మీకు ఒకవేళ మరలా మీకు ఆ ఫీల్ కావాలి అనుకుంటే మీరు ఈ సైట్ ఉపయోగించుకుని మేక్ వాడాట్ డాట్ కామ్ అనే సైట్ ఉపయోగించుకుని మీరు ఈ విధంగా వాడాట్ అనేది తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మీరు చూడవచ్చు ఎగ్జాంపుల్ ఈ విధంగా మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చి ఓకే అనగానే ఆ విధంగా వాడాట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది సో ఈ విధంగా ఏంటంటే మీరు మీకు కావాల్సిన విధంగా వార్డాట్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి అలాగే మరొక ఇంట్రెస్టింగ్ టూల్ ఏంటి అంటే పెయింట్ ఒకప్పుడు మనకి సిస్టంతో పాటు డిఫాల్ట్గా ఈ పెయింట్ కూడా ఉండేది సో మీరు మరలా ఆ పెయింట్ని ట్రై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జేఎస్ పెయింట్ డాట్ యాప్ అనే దానిలో మీరు ఆ పెయింట్ ఉపయోగించవచ్చు అలాగే ఇమేజ్కి సంబంధించి చాలా టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ఇమేజ్కి సంబంధించిన మొత్తం టూల్స్ కలెక్షన్ మొత్తం కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది ఇది ఒక చిన్న గేమ్ లాంటిది సో మరేమీ విత్ మై మనీ అని చెప్పి మీరు ఇది ట్రై చేయొచ్చు అలాగే ఇది మరొక వెబ్సైట్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఆన్లైన్ టెక్స్ట్ టూల్స్ అని చెప్పి టెక్స్ట్కి సంబంధించి ఇవ్వండి రివర్స్ టెక్స్ట్ చేయాలి లెఫ్ట్ ప్యాడ్ టెక్స్ట్ సెంటర్ టెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే మనకి టెక్స్ట్కి సంబంధించి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఇక్కడ ఒకటే చోట ఉన్నాయి అలాగే ఇదిగోండి ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఆర్ట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తే అది మీకు ఈ విధంగా జనరేట్ అవుతుంది ఇదొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ వరల్డ్ బర్త్స్ అండ్ డెత్స్ డాట్ కామ్ సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని బర్త్స్ జరుగుతున్నాయి ఏ కంట్రీలో జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి మోస్ట్ బర్త్స్ ఎక్కడ జరుగుతున్నాయి మోస్ట్ డెత్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి సో ఇదొక ఏంటంటే స్టాట్స్ని బేస్ చేసుకుని ఇది రన్ చేస్తూ ఉన్నారు సో ఇదొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ అలాగే ఇది మరొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఇది వచ్చరికి ఏంటంటే బైబిలో గ్రామ్ వచ్చరికి ఏంటంటే మనకి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక మనం ఇక్కడ ఇస్తే ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని మనం మంచిగా యాక్సెస్ చేయడానికి చాలా బాగుంటుంది సో ఇన్స్టాగ్రామ్ని కొంచెం డిఫరెంట్గా మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే ప్రొఫైల్ కావచ్చు పోస్ట్ కావచ్చు ఆ లుక్ అండ్ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఒక మరొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏంటంటే మనకి ప్రైవసీకి సంబంధించి మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సైట్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటుంది అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించి అసలు ఏం ఫ్రాడ్ జరుగుతాయి మొత్తం కూడా మీకు ఇక్కడ విత్ కేస్ స్టడీస్తో పాటు విత్ అఫీషియల్ లింక్తో పాటు మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇది మరొక టోల్ ఇది వస్తారు ఏంటంటే వెబ్ గ్రేడియంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీటిలో ఏ గ్రేడియంట్ కావాలంటే ఆ గ్రేడియంట్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు అది వాల్పేపర్కి వాడుకోవాలన్నా ఏదైనా బ్యాక్గ్రౌండ్ కింద వాడుకోవాలన్నా కూడా మీరు ఈ విధంగా గ్రేడియంట్స్ కనుక మీకు కావాల్సి వస్తే కనుక మీరు ఈ విధంగా ఆ గ్రేడియంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అలాగే ఇది మరొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏంటి అంటే రేడియో గార్డెన్ ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ ఉన్నటువంటి రేడియోలు కూడా మీరు ఇంట్లో ఉండి వినొచ్చు ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ ఉన్న రేడియోస్ అన్నింటిని కూడా మీరు ఇక్కడ నుంచి వినొచ్చు అది ఏ కంట్రీదైనా సరే మీరు ఇంట్లో ఉండి ఆ రేడియో అనేది వినవచ్చు ఇది మరొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏంటంటే పెట్టి ట్యూబ్ ఇదిసరికి ఏం చేస్తుంది అంటే యూట్యూబ్లో పది మంది కన్నా తక్కువ మంది చూసిన వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ ర్యాండమ్గా ఇస్తూ ఉంటుంది సో దట్ ఏంటంటే జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ కోసం మీరు చూడొచ్చు అంటే ఒక టెన్ వ్యూస్ కన్నా తక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైటు ఇది వస్తరికి ఏంటంటే ట్రెండ్స్ మ్యాప్ అని చెప్పి మీకు ఇక్కడ లొకేషన్ వైజ్గా ఏ లొకేషన్లో ఏ ట్విట్టర్ ఏ ట్వీట్స్ బాగా వెళ్తున్నాయి ఏ హ్యాష్ ట్యాగ్స్ బాగా వెళ్తున్నాయి ఏ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ మ్యాప్ని బేస్ చేసుకుని చూడవచ్చు సో ఆల్ టుడే ఇలా మరెన్నో ఆసక్తికరమైనటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా నేను మీకు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీకు ఇంకా ఒకవేళ ఎలాంటి వెబ్సైట్స్ కావాలో కూడా కింద మీరు కామెంట్ చేస్తే అలాంటి వెబ్సైట్స్ మొత్తం కూడా నేను తీసుకొచ్చి మీకు అలాంటి ఆ కేటగిరీ సంబంధించినటువంటి బెస్ట్ వెబ్సైట్స్ని మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ మీద లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి టాపిక్ కూడా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉండే విధంగానే ఉంటుంది అలాగే ఇది కొంచెం మీకు యూజ్ అవుతుందనే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్